వెల్కమ్ టు స్వాతి కిచెన్. ఈరోజు మనం ఎగ్ లేకుండా కేక్ ఎలా రెడీ చేసుకోవాలో విత్ బిస్కెట్స్తోని మనం ట్రై చేద్దాము. మీకు ఎలా మీకు చూపిస్తాను. ఎగ్ లేకుండా బిస్కెట్స్ అంటే మనం ఫైవ్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ తీసుకోవాలి. ఏవి? క్రాక్ జాక్ తీసుకున్నాను, పాలేజ్ తీసుకున్నాను, బోర్బన్ బిస్కెట్ తీసుకున్నాను. బోర్బన్ ప్లేస్లో హ్యాపీ హ్యాపీ కూడా వేసుకోవచ్చు. ఇంకా మ్యారీగోల్డ్ పాలేజ్ తీసుకున్నాను. గుడ్ డే. ఫైవ్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అయ్యాయి. ఇలా పీసెస్ పీసెస్ ఎందుకు చేశానంటే మనకు ఈజీగా ఉంటుంది. మిక్సీ వేసుకోవాలి కదా, మనం పౌడర్ చేసుకోనికి ఇలా పీసెస్ పీసెస్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే మనకు మిక్సీ ఫాస్ట్గా అవుతుంది, కేక్ కూడా నీట్గా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఐటెం షుగర్ అండి. ఒక వన్ కప్ షుగర్, వన్ కప్ షుగర్. మీకు షుగర్ ఎక్కువ అనిపిస్తే బిస్కెట్స్ తగ్గట్టు తీసుకోవాలి మోతాదులో. షుగర్ ఎక్కువ కావాలంటే ఇంకా హాఫ్ కప్ ఎక్కువ తీసుకోవచ్చు. నాకు సరిపోతుంది అని నేను ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం సోడా, వన్ స్పూన్ సోడా కావాలి. నెక్స్ట్ వన్ కప్ పాలు. ఇన్ని పట్టే పాలు కానీ మన చూసి చేసుకోవాలి, ఎంత పోసుకోవాలో మేము చూసుకుంటే వేసుకోవాలి. నెక్స్ట్ కిస్మిస్, బాదాములు మన డెకరేషన్ కోసం. నెక్స్ట్ మైదా పిండి, ఇది కూడా మనకు వన్ స్పూన్ టూ స్పూనే పడుతుంది. ఇవి మన డెకరేషన్కి జెమ్స్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఐటమ్ ఆయిల్. ఆయిల్ వన్ స్పూన్ టూ స్పూన్సే పడుతుంది. ఇప్పుడు మనం కేక్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు బిస్కెట్స్ అన్నీ తీసేసుకొని ఇంకెక్కడైనా పీసెస్ పీసెస్ చేయాలా, పెద్ద పెద్దగా ఉన్నాయా చూసుకోవాలి. ఇలా పీసెస్ పీసెస్ చేసుకుంటూ చూడాలి. ఇంకా చిన్న చిన్న ముక్కలు చేస్తూ ఉండాలి. ఎంత చిన్న ముక్కలు ఉంటే మనకు అంత ఫాస్ట్గా మిక్సీ అవుతుంది. మనం మిక్సీ చేసే ముందు ఇలా చెక్ చేసుకోవాలి. ఇంకా చిన్నగా ఉంటే చిన్నగా బాగుంటాయి, పెద్దగా ఉంటే టైం బాగా పడుతుంది అన్నమాట. సరిపోయినాయండి, చిన్న చిన్న పీసెస్ చేసేసుకున్నా. మనం ఇప్పుడు మిక్సీ వేసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ షుగర్ కూడా మనం మిక్సీ చేసుకోవాలి. ఇలా వేసుకుంటే కేక్ కొంచెం మనకు నీట్గా రాదన్నమాట. షుగర్ మిక్సీ పౌడర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేస్తున్నానండి. మనకు నేను ఎన్ని పడితే అన్నండి, ఎన్ని మన మిక్సీ జార్లో పడితే టూ టైమ్స్ అయినా సరే వేసుకోవాలి. కానీ నీట్గా పౌడర్ వచ్చేలా చేసుకోవాలి. మనకి సరిపోయినా ఇది నెక్స్ట్ స్టెప్ వేద్దాం. పొడి, షుగర్ పొడి ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్సీలో కూడా మనం చేసుకోవచ్చు. మనకు స్పూన్తో ఇబ్బంది అనిపిస్తే ఈ రెండింటిని మిక్సీ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. నెక్స్ట్ వన్ స్పూన్ సోడా వేసుకోవాలి. ఇలా కొంచెమే వేసుకోవాలి సోడా, చాలండి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ వేసుకోవాలి, ఇలా కలుపుకోవాలి. లేకపోతే జార్లో వన్ టైం మిక్సీ చేసుకోవాలి. నెక్స్ట్ పాలు అండి. మనం మోతాదులో చూసుకొని పాలు పోసుకోవాలి. మనకి ఎంత సరిపోతుందో చూసుకుంటే కలుపుకోవాలి పాలు. చూద్దామండి, ఇది అయ్యాక మన పాలు సరిపోయినా లేవా చూద్దాం. ఇలా చేసుకుంటున్నప్పుడు ఉండలు కాకుండా చేసుకోవాలి. ఇలా ఇంకా మొత్తం నీట్గా కలుపుకోవాలి, ఎక్కడ కనిపించవద్దు. మనకు కేక్ మొత్తం ఇట్లా చాక్లెట్ కలర్ బిస్కెట్ కలర్ రావాలి. ఇలా కేక్ ఎలా ఉంటుంది అలా నీట్గా కలుపుకోవాలి. ఉండాలని మీకు డౌట్ అనిపిస్తే మీరు మిక్సీ జార్లో ఒక్కసారి కొట్టేసుకోవాలి, అప్పుడు ఫ్రీగా ఉంటుంది. మీకు ఇలా ఉండలు ఉండదు, ఇలా ఉంటే ఇలా గంటతో ఇలా అనుకోవచ్చు. నాకు ఇలానే ఫ్రీగా ఉంది గంటతో, నేను ఇలానే చేస్తాను. మీకు ఇలా ఇబ్బంది అనిపిస్తే జార్లో కొట్టేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. ఇలా చేస్తే మీ పిల్లలకి ఒక్కసారి చేసి పెడితే వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ ఇంటికి గెస్ట్ వచ్చినా అయినా సెలబ్రేషన్ అయినా బర్త్డే పార్టీస్ అయినా చేసుకోవచ్చు. ఒక్కసారి చేశాక మీకే తెలిసిపోతుంది కేక్ గురించి. అయిపోయిందండి, మొత్తం కలిపేసుకున్నాను. ఇలా ఉండాలండి కేక్, ఇలా ఉండాలి. ఇంకా కొంచెం పాలు పోసుకుంటే పోసుకోవచ్చు. మనం పాలు చూసుకుంటూ పోసుకోవాలి, ఎందుకంటే రుచి అయిపోతే మళ్ళీ పాలు మన కేక్ రాదండి, పలుచగా ఉండద్దు. ఇలా ఉండాలి, మన చాక్లెట్స్ లాగా ఉండాలి. మన చాక్లెట్ ఎలా ఉంటుంది మెల్ట్ చేస్తే అలా ఉండాలండి. వేసుకోవాలండి షుగర్ పొడిని, బిస్కెట్స్ పొడిని ఇలా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మనం కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ ఎందుకంటే మన కేక్ ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేతితోని చుట్టూ కుక్కర్ చుట్టూ తీసుకోవాలి, చుట్టుపక్కల ఇలా అనుకోవాలి, అప్లై చేయాలి. నీట్గా అప్లై చేసుకోవాలి, కొంచెం ఎక్కువ అప్లై చేసినా పర్వాలేదు.
నీట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం మనకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తే ఇలా పోసుకోవాలి. సరిపోయింది మనకు ఆయిల్ సరిపోయింది. అనుకున్నాం కదండి ఆయిల్ అంతా చుట్టూ ఎంత మంచిగా మనం అప్లై చేస్తే అంత బాగా వస్తుంది కేక్. నెక్స్ట్ ఇందులో ఇంకా కావాలనుకుంటే ఇంకా పెట్టుకోవచ్చు ఆయిల్. ఎంత మంచిగా అప్లై చేస్తే అలా ఉండాలి ఆయిల్ చాలండి. ఇంకా నెక్స్ట్ ఇందులో మైదాపిండి, ఇలా చల్లుకోవాలి కేక్ మన ఆయిల్ పైన ఇలా చల్లుకోవాలి. ఆయిల్ ఎక్కడ దాకా మనం చేసామో అక్కడ దాకా చల్లుకోవాలి. ఇలా చల్లుకుంటే మన కేక్ ఈజీగా వస్తుంది. ఇలా పట్టుకోవాలి మనం. ఆయిల్ సైడ్లో కూడా అప్లై చేస్తాం కదా, ఇలా పట్టుకోవాలి చేతితో. ఇలా పట్టుకోవాలి. ఎంత మంచిగా మైదాపిండి అప్లై చేస్తే అంత మంచిగా కేక్ వస్తుంది. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు మైదాపిండి మనం కావాలనుకుంటే. 5 మినిట్స్ అయిందండి, పెంక వేడైపోయింది కదా. మనం ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకోవాలి. రబ్బర్ లేకుండా విజిల్ లేకుండా పెట్టాలి, లేకపోతే మాడిపోతుంది కేక్. మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలా 35 to 40 మినిట్స్ పెట్టుకోవాలి. 30 మినిట్స్ అయ్యాక సో చెక్ చేయాలి కేక్ అయిందా లేదా అని చూడాలి. నెక్స్ట్ మనం బాదం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు వేడి మీదనే యాడ్ చేసుకోవాలి. ఇలా వేడి మీద చేసుకుంటే మనం పేస్ట్ అయిపోతుంది. ఇలా ఇలా చల్లుకోవాలి మన ఇష్టం. మనం ఎలా డెకరేట్ చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇలా ఇలా చేసుకుంటే వేడి మీద బాగుంటుంది. ఇంకొక 10 మినిట్స్ పెట్టేద్దాం. అయింది కదా. ఇప్పుడు మనం కేక్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి అంటే చాక్తోనన్నా ఇంకా చిన్న స్పూన్తోనైనా చెక్ చేసుకోవాలి. ఇలా చిన్న ఎక్కడైనా హోల్ చేసుకొని చూసుకోవాలి. ఇలా ఇలా కేక్కి అంటట్లేదు కదా, మన నైఫ్కి అంటట్లేదు. ఇలా నీట్గా నైఫ్ వచ్చేస్తే కేక్ అయినట్టే. ఇంకా తీసేయాలండి. 10 మినిట్స్ అయ్యాక చూడాలి చల్లగైందా లేదా చూసుకోవాలండి. చూసుకున్నాక వేడి మీద తీస్తే రాదండి కేక్ చల్లారాక. ఇలా చాక్తో నీట్గా సైడ్లో నుంచి రౌండ్ అప్ చేసుకోవాలి. నీట్గా పక్క సైడ్లకి ఏం ఖరాబ్ కాకుండా చూసుకోవాలి. ఇలా సైడ్లో ఖరాబ్ కాకుండా నీట్గా తీసుకోవాలి. వచ్చేసిందండి. ఇలా కుక్కర్ని మూవ్ చేసుకుంటూ ఇలా నీట్గా తీసుకోవాలి. తీసుకున్నాక పైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. ఎంటీ ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టేసుకొని దీన్ని ఆపోజిట్ చేసుకోవాలి కేక్ని. ఇలా ఇలా పెట్టుకోవాలి. వచ్చేసిందండి కేక్ వచ్చేసింది. మళ్ళీ దీనికి ఆపోజిట్ కేక్ మనం మళ్ళీ పెట్టుకోవాలి. ఇలా తీసుకోవాలండి. రెడీ, మన కేక్ రెడీ అయిందండి. ఇంకా డెకరేట్ కావాలనుకుంటే ఎక్స్ట్రాలు ఇలా వస్తూ ఉంటాయి, కొంచెం ఎక్స్ట్రాస్ తీసేసుకోవచ్చు మన కుక్కర్లో నుంచి బయట పడుతుంటే. చూడండి కుక్కర్ ఎలా నీట్గా ఉందో. కుక్కర్ కూడా అడుగు అంటలేదు, మాడిపోలేదు. మనం మైదాపిండి చల్లినాం కాబట్టి చుట్టుపక్కల నీట్గా ఉంది. ఇప్పుడు మనం ఇంకా డెకరేట్ చేసుకోవాలంటే జెమ్స్ తీసుకోవాలి. జెమ్స్తో మనకు ఇష్టం ఉన్న ప్లేస్లో మనకు నచ్చిన కలర్స్ ఇలా చేసుకోవాలండి. ఎంత సులువుగా అయిపోయిందండి కేక్. చూస్తుంటే కేక్ అయిపోయింది. ఇలాంటి కేక్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. మనం బయటకు వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బంది కదండి, ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్సే కదండి. నీట్గా చేసుకోవాలి కేక్. మన పిల్లలు కూడా చాలా ఇష్టంతోనే తింటారు. ఒక్కసారి చేస్తే మన పిల్లలు మళ్ళీ మళ్ళీ చేయమంటారు. కంప్లీట్ అండి కేక్ రెడీ. కేక్ రెడీ అండి. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తానండి నేను. ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి.
నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత స్పాంజీగా ఉందో కేక్, ఎంత నీట్గా ఉంది చూడండి. మనం మన బేకరీలో ఉన్నట్టే ఉంది కేక్. అంతే అండి, ఇలాంటి వీడియోస్ ఎన్నో పెట్టాను చూడండి. మీకు లైక్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.